వెల్ రాజ్ కమల్ ప్రొడక్షన్స్, కమల్ హాసన్ గారిది. సో దాంట్లో కూడా మూవీస్ చాలా మంచి మంచి మూవీస్ రిలీజ్ చేశారాయన, అది ఆ విషయం మన అందరికీ బాగా తెలుసు. సో ఆ మూవీ తర్వాత ఆయన ఆయనకి మంచి ఫేమ్ కూడా వచ్చింది, మంచి మూవీస్ ఆయన రిలీజ్ చేస్తున్నారని చెప్పి. సో అఫ్కోర్స్ ఆయన చాలా మూవీస్లో నటించారు. టిల్ డేట్ చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలా రేర్గా ఎవరైనా సరే 50 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉండడం అనేది జరుగుతుంది. సో కమల్ హాసన్ గారు 50 ఇయర్స్ కంప్లీట్ చేశారు ఇండస్ట్రీలో. 50 ఇయర్స్ కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఫ్యాబ్యులస్ యాక్చువల్గా. సో ఆయన ఒక తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, మలయాళం ఇలాంటి మూవీస్లో, అంటే ఇన్ని లాంగ్వేజెస్లోనే కాకుండా వితౌట్ ఎనీ లాంగ్వేజ్, అసలు లాంగ్వేజే లేని ఒక బ్యూటిఫుల్ మూవీ పుష్పక విమానం. ఈ మూవీ త్రూఅవుట్గా కామెడీ ఉంటుంది, ఫుల్గా కామెడీ ఉంటుంది. అందులో డైలాగ్స్ ఉండవు, ఏముండవు, కానీ కూడా మనం వి జస్ట్ లవ్ టు వాచ్ దట్ ఫిల్మ్, అలా చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో ఆ క్రెడిట్ కూడా డెఫినెట్గా కమల్ హాసన్ గారిదే.